आंध्र प्रदेश उपाध्याय संघाल समैक्य आध्वर्यंलो राष्ट्र व्याप्तंगा अन्नी जिल्लाला विद्याशाख अधिकारी कार्यालय वद्द जीवो नंबर 117 ను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అందులో భాగంగా కడప జిల్లా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి రాగా అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ సంఘాలైన పిఎస్టియు ఏపీ ఏపీ ఏఎన్ఓఏ ఏపీ ఏపీసీపీఎస్ఈఏ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 117ను తీసుకొచ్చి ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ ఎస్ఆర్వి జనార్దన్ రెడ్డి, ఎఫ్ఓఆర్టీఓ స్టేట్ కో చైర్మన్ తదితరులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మళ్లీ ధర్నా చేయడానికి నాయకులు రాగా అనుమతి లేదని పోలీసులు ఉపాధ్యాయులను బలవంతంగా అక్కడి నుండి పంపించారు. నూట 17 జీవన ఒక్కసారి మీరు సమీక్షించండి, ఎన్ని సెక్షన్లకు ఉపాధ్యాయులు ఉన్నా తెలియాల. అదేవిధంగా కడప జిల్లాలోనే ఎల్లో లో ఫిమేల్ లిటరసీ హెడ్ మాస్టర్లు 10 ఎడ్యుటీలు 2042 పోస్టులు రేషనలైజేషన్ అంటే మిగులు చూపిస్తారు. ఏమి చేస్తారు పోస్టులన్నీ కూడా మిమ్మల్ని అడుగుతానన్న. అదేవిధంగా సబ్జెక్టులో టీచర్లు అయితే కనుక దాదాపు 200 పైగా సబ్జెక్ట్ టీచర్లు ఈరోజు తీసేస్తున్నారు. ఈ విధంగా బళ్ళు మూసివేసి చేస్తే ఏ విధంగా మీరు కొనసాగుతారని, ఏ విధంగా బళ్ళు ఉంటాయని, మీరు నాడు నేడు కింద చేసినటువంటి బళ్ళు మీకు ఊరిక చూసుకోవడానికి చారిత్రాత్మక కట్టడాలుగా తప్ప మరొక దానికి పనికిరావని ఇప్పటికైనా ఒక్కసారి ముఖ్యమంత్రిగా మీరు తాడపల్లి గూడెంలో కూర్చొని ఒక్కసారి ఫ్రీగా ఎప్పుడైనా ఒక అర్ధగంట జీవును సమీక్షించాలని 117 సందర్భంగా ముఖ్యమంత్రి కోరుతూ విద్యాశాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పేద పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ను నిర్వీర్యం చేయాలనే అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ విధంగా తీసుకుని వచ్చారు. దీనివల్ల మీరు నాడు నేడు కాదు, ఇంద్రభవనాలు కట్టినా కానీ, లక్కల జమాల్ రెడ్డి గారు చెప్పినట్టు తాజ్ మహల్ కట్టినా కానీ అది కేవలం మనకు అది స్మృతి వనాలుగానే మిగిలిపోతాయి తప్ప సమాజం, భారత సమాజం 4 గోడల మధ్యన నిర్మితమవుతుంది అని చెప్పినటువంటి మాట మాత్రమే ఇక మీదట మన రాష్ట్రంలో ఉండదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చెప్తాందో పేద విద్యార్థులకు మేము ఏం చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్తా ఉన్నామో ఈ జీవో మార్గం ఖచ్చితంగా ఈ పేద విద్యార్థులకు శాపంగా మనం పరిణమించాలా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి పిల్లవాళ్ళంతా కూడా పేద విద్యార్థులు కావడం, ఈ చిన్నటువంటి జీవో కారణంగా ఈరోజు పేద విద్యార్థులు విద్యాభివృద్ధికి ఇంకపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి జీవోను పూర్తిగా మేము కోర్టుల తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పునరాలోచించి ఈ జీవోను సమీక్షించడం కానీ రద్దు చేయడం కానీ కొత్త జీవం తీసుకొచ్చి హేతుబద్ధంగా ఉన్నటువంటి హేతుబద్ధీకరణ చేపట్టాలని చెప్పేసి కోరుతూ మరి ఇటువంటి నిర్ణయాల్లో ప్రభుత్వం ఒకసారి మరొకసారి కూడా పునరాలోచన కోరుతాం. ప్లీజ్.